ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసి చిక్కుడు గింజలతో మసాలా కర్రీ ఫ్రెండ్స్. చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. ఒకసారి వీడియో మొత్తం వాచ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ చిక్కుడు గింజల మసాలా కర్రీ అనేది సేమ్ నాన్ వెజ్ లాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఏ విధంగా రెడీ చేయాలో, దీనికి కావాల్సిన ఏంటంటే అన్నీ చూద్దాం పదండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. దాన్ని గిన్నె పెట్టుకొని స్టవ్ వేడైనాక అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాస్త హీట్ అయ్యాక కొంచెం ఆవాలు చిల్కాయ అవి కాస్త ఫ్రై అయ్యాక వెల్లుల్లి దెబ్బలు. ఈ కర్రీ వచ్చేసి నాన్ వెజ్ స్టైల్లో ఉంటుంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. మనం నాన్ వెజ్ తిన్నట్టే ఫీలింగ్ కలుగుతుంది. అవి కాస్త ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు రెండు లవంగాలు బాగా రాక ఇది కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు పొడి, కొన్ని ఉల్లిపాయలు, ఎక్కువ ఇలానే యూజ్ చేస్తాం చేసుకొని టీజర్ లాంటివి కావాలి. ఈ కష్టం తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అది పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఈ కర్రీ వచ్చేసి నాన్ వెజ్ లాగానే అనిపిస్తుంది ఫ్రెండ్స్, చిక్కుడు గింజల మసాలా కర్రీ అనేది. సో ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయిన తర్వాత ఈ విధంగా పసుపు వేసుకొని తర్వాత నెక్స్ట్ చిక్కుడు గింజలు వేసుకోవాలి ఫ్రెండ్స్. క్లిప్ అనేది మిక్స్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చిక్కుడు గింజలు వేసుకొని ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఇట్లా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. 2 మినిట్స్ తర్వాత, సో ఫ్రెండ్స్ 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఫ్రై అయిపోయి చిక్కుడు గింజలు అనేది ఇప్పుడు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కారం ముందే యాడ్ చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కారం యాడ్ చేస్తే చిక్కుడు గింజలు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే ఫస్ట్ లేతవి అయితే కొన్ని తక్కువ పడతాయి ఫ్రెండ్స్ గింజలు, ముదిరిన గింజలు అయితే కొంచెం ఎక్కువ పడతాయి ఫ్రెండ్స్. ఈ గింజలు లాతే వేస్తాయి, అందుకనే కొన్ని కొంచెం వేస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇవి 10-15 మినిట్స్ కుక్ అవ్వాలి ఫ్రెండ్స్. మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్, ఈ చిక్కుడు గింజలు అనేది. సో ఫ్రెండ్స్, 15 మినిట్స్ తర్వాత ఈ చిక్కుడు గింజలు అనేవి చాలా బాగా కుక్ అయ్యాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందులో కూరకి సరిపోయేంత కారం, సాల్ట్, ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర పొడి, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్.
సో ఫ్రెండ్స్ 10 మినిట్స్ తర్వాత చాలా బాగా కుక్కాను. ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ రెడీ ఫ్రెండ్స్, ఎమ్మీ ఎమ్మీగా ఉండే చికెన్ గింజల మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్.